एवरीवन वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम रेड्डी जॉब न्यूज मरी इवीडियो मनम डिजिटल असिस्टेंट्स गा पनि चेसे वाळ्ळकु मरी त्वरलो राबोये सचिवालय उद्योगाल्लो डिजिटल असिस्टेंट उद्योगालु पोटु चेसे वाळ्ळु वीळ्ळंदरू कूडा गवर्नमेंट ऑफ आंध्र प्रदेश चेत ओक गोप्प सपोर्ट वच्चिंदि వాళ్ళకి ఏమంటే ప్రమోషన్ స్థాయి ఏ విధంగా ఉంటుంది చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా ప్రమోషన్ స్థాయి తీస్తారు అని చెప్పడం జరిగింది. మరి ఇక గ్రేడ్ 5, 6, 4 అంటే ఏంది అని ఒకసారి చూద్దాం. మరి ఆల్రెడీ గత నోటిఫికేషన్ 1 అండ్ 2లలో డిజిటల్ అసిస్టెంట్స్గా పనిచేసే వాళ్ళకు గొప్ప అవకాశం రావడం జరిగిందండి. అదేమంటే గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేసే ఉద్యోగులందరూ కూడా గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందుతారు అని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏం చెప్తున్నారు ఇక్కడ, గ్రామ సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్స్గా పనిచేసే వాళ్లకు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అంటే మరి ఆల్రెడీ 1 నోటిఫికేషన్, 2 నోటిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడు మనకు 3rd వస్తూ ఉంది. మరి ఎవరైతే ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్గా పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది గొప్ప ఛాన్స్ అండి. మరి దీనికి సంబంధించిన కోర్సు మన దగ్గర కావాల్సిన వాళ్ళు గ్రామ సచివాలయం సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది మన దగ్గర. సో ఆఫ్లైన్ కోచింగ్ అటు టర్నింగ్ పాయింట్ కడప. మరి ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టీపీ స్టడీస్ యాప్ను మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8 6 8 8 0 8 0 8 0 2గా మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఫుల్ కోర్స్ అయితే మనకు కేవలం 3000 రూపీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ అయితే మనకు 4000 రూపీస్ ఉంటుంది. అత్యద్భుతంగా గత 1 అండ్ 2ను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ కానీ కోర్స్ కానీ మనం లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మనకు సబ్జెక్ట్ వైజ్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీలతో చేసినటువంటి ప్రతి టెస్ట్కు 25 క్వశ్చన్స్ × 25 బిట్స్ ఉంటుంది. అదేవిధంగా పాలిటీ సపరేట్, హిస్టరీ సపరేట్, జాగ్రఫీ సపరేట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విధంగా చేయడం జరుగుతుంది అనమాట. టాప్ మోస్ట్ బిట్స్ డ్యామ్సూర్ గన్షాట్ బిట్స్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇదన్నీ కూడా మన ఈ యొక్క కోర్సు ఉంటే కేవలం మనకు కేటగిరీ 1 వాళ్ళకి మాత్రమే. మరి కేటగిరీ 2లో ఉన్నటువంటి వాటికి అయితే మాత్రం కొన్నింటికైతే మాత్రం ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది త్వరలోనే చెప్తాం ఏ విధంగా అనేసి. మరి గత 1 అండ్ 2 నోటిఫికేషన్లో వేల మంది విద్యార్థులు మన దగ్గర కోచింగ్ తీసుకొని ఆన్లైన్గాను ఆఫ్లైన్లోను జాబ్ చేస్తున్నారనమాట. మరి గ్రేడ్ ఫైవ్లో ఏర్పడే ఖాళీల్లో, అంటే గ్రేడ్ ఫైవ్ అంటే ఇక్కడ మన సచివాలయంలో రాసేటటువంటి కేటగిరీ 1లో పంచాయతీ కార్యదర్శి ఉంటుందండి. మరి యొక్క పంచాయతీ కార్యదర్శిలో దాని వెంట మనం గ్రేడ్ ఫైవ్ ఉంటాం. ఇక గ్రేడ్ ఫైవ్లో ఏర్పడే ఖాళీలలో ఏమనేది, ఖాళీలలో ప్రతి పది ఉద్యోగాల్లో 4 డిఆర్ ద్వారా, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. అంటే మరి మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉద్యోగాలు 3rd నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇక 3rd నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి ఇక ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉండే ఖాళీల నుంచే ఇది మనకు వీలవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి పోస్టుల్లో మనకు కొంచెం తగ్గే అవకాశం ఉంది. మరియు ఇంతకుముందు మనకి ఏమిచ్చారు మనకు అంటే దాన్ని వేకెన్సీని బట్టి మనకు కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో దీంట్లో గ్రేడ్ ఫైవ్లో ఇప్పుడు ప్రతి పది ఖాళీలలో మనకి ఏం చెప్తున్నారు, డిఆర్ ద్వారా ఎన్ని ఇస్తారు, 4 మాత్రం ఇస్తారు. సో డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే మనకు ఓపెన్ మార్కెట్ వాళ్ళకి 4 మాత్రం ఇస్తారు. అయితే 4 ఇంకా 5 పోస్టులను డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ద్వారా ఇస్తారు. మరి చెప్పండి, నా దృష్టిలో డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళకు పని ఎక్కువ ఉంటుంది, బట్ వాళ్ళ దగ్గర కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కదా, అందువల్ల ఇది ఇవ్వడం తప్పు కాదు. ఇంకా చెప్పంటే ఇళ్ళదే ఇంకా ఎక్కువ వర్క్ నేను అనుకుంటున్నా, నేను పర్సనల్ ఐ ఫీల్ ఓకే. సో మిగతా ఒక 4 డిఆర్ ద్వారా, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే ఓపెన్ మార్కెట్ ద్వారా, మిగిలిన 5 పోస్టులను ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా ఎవరైతే పని చేస్తున్నారో ఆల్రెడీగా గ్రామ సచివాలయాల్లో చేస్తున్నారు వాళ్ళకు 5 పోస్టులు. అప్పుడు ఏంటంటే మనకు 4 వచ్చేసి డిఆర్ ద్వారా, 5 వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా, ఇంకొక పోస్ట్ ఉంది కదా. ఈ ఒక్క పోస్ట్ ఏం చేస్తున్నారంటే ఇంకా మిగతా పనిచేస్తున్నారు కదా, మహిళా పోలీసు అని, విఆర్ఓ అని, సర్వేయరు ఇలాంటి ఉన్నారు కదండి. సో వాళ్ళ నుంచి అందరి నుంచి ఒక్క పోస్టుకు, అంటే మిగతా గ్రామ వార్డు సచివాలయం పనిచేసినటువంటి వాళ్ళకి ఒక్క పోస్టును ఇది ఇవ్వడం జరిగింది. అంటే 4 డిఆర్ ద్వారా, 5 డిజిటల్ అసిస్టెంట్ ద్వారా, మిగిలిన ఒక పోస్ట్ ఏమో గ్రామ సచివాలయంలో పనిచేసినటువంటి వాళ్లకు 10 ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక పోస్టును గ్రామ పంచాయతీలో పనిచేసే ఇతర ఉద్యోగులకు కేటాయిస్తూ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయింది. ఆర్డర్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఎప్పుడు నుంచి అమలుకి వస్తుందంటే
मन को क्रोत नोटिफिकेशन इधे मन को अमल की वस्तु भावी अटे इपड़ आलरे पनी चुनारो वालू इपड़ दी अस्कुत इधर गोप अद्भुत अवकाश मरी चुदावे पद पोस्ट सो वाल नंबर यदि मैं नंबर दी दिन क्रेडिट प्रश्न वेता सो 1 2 3 4 5 6 7 8 9 10 पोस्टे दींटव पोस्ट नागव पोस्ट ऐदव पोस्ट एडव पोस्ट पदव पोस्ट द्वारा डिजिटलाइजेशन द्वारा मत मार्क ईदा कदा 4 5 7 10 पोस्टर मतलब डिजिटलाइजेशन द्वारा वील फिलअप मरी इक नंबर क्लारिटी का అయితే ఇంకా రెండో పోస్టును మూడో పోస్టును ఎనిమిదో పోస్టును తొమ్మిదో పోస్టును ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు మరి అది కాకుండా ఇంకొక పోస్ట్ మిగిలింది కదండి ఆరో పోస్ట్ ఈక ఆరో పోస్ట్ ఏం చేస్తున్నారంటే ఈక ఆరో పోస్టును గ్రామ పంచాయతీల్లో పనిచేసే వాళ్ళకు ఉద్యోగులకు ఆయొక్క ఒక పోస్ట్ వాళ్ళు కూడా పోటీ పడొచ్చు అంటే ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లోనే వీళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ అయినాయి కాబట్టి సో దీన్ని బట్టి మేమకి ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా దొరుకుతూ ఉంది నోటిఫికేషన్ లేట్ ఉంది మీరు ఎప్పుడనుకోవద్దండి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి ఇంకా చాలామంది ఇంకా నిద్రపోతున్నారు ఇంకా డల్గా ఉన్నారు ఇంకా యాక్టివ్గా లేరు సో వచ్చిన తర్వాత టైం ఉండదు పరిగెడతా ఉంటుంది సో కాబట్టి తర్వాత అట్లా వస్తే అట్లా సర్ర వెళ్ళిపోతుంది అంతే ఇప్పుడు రావడం మీద స్లోగా వస్తుంది మన మన స్లోగా చదవం వచ్చిన వెంటనే సక్కన వెళ్ళిపోతుంది అప్పుడు మనం దాని దృష్టిని మనం ప్రాక్టీస్ చేయలేం సో బాగా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడే ప్రాక్టీస్ చేయండి మిత్రులారా సో కాబట్టి మరి చూద్దాం ఒకసారి గ్రేడ్స్ ఒకసారి చూద్దాం ఏం చెప్పినారు వీళ్ళు ఇక డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళకి గ్రేడ్ 5 పోస్ట్లో పదవుందని చెప్పడం జరిగిందా మరి గ్రేడ్ 5 అంటే ఏమంటే మరి ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్స్ ఎవరైతే పనిచేస్తున్నారో డిజిటల్ అసిస్టెంట్స్ వాళ్ళది గ్రేడ్ 6 జాబ్ అన్నమాట సో ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ పనిచేస్తున్నారో వాళ్ళ గ్రేడ్ 6 సో వీళ్ళకి ఏం చేస్తున్నారు గ్రేడ్ 5గా ఇస్తారు గ్రేడ్ 5గా ఇస్తారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులుగా పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారో వాళ్ళ క్యాడర్ పేరు ఉంటే గ్రేడ్ 5 మరి దీంతో పంచాయతీ కార్యదర్శులని గ్రేడ్ 4 కూడా ఉంది గ్రేడ్ 4 కూడా ఉంది ఇక గ్రేడ్ 4 ఎవరంటే ఆల్రెడీ గతంలో గ్రూప్ 3 ద్వారా ఎవరైతే గ్రూప్ 3 ద్వారా జాబ్ సంపాదించారో పంచాయతీ కార్యదర్శిగా వాళ్ళది గ్రేడ్ 4 మరి ఇప్పుడు పంచాయతీ నోటిఫికేషన్లో 1 అండ్ 2లో కానీ 3లో కానీ ఎవరైతే పంచాయతీ కార్యదర్శిగా జాబ్ చేశారో వాళ్ళు సచివాలయ పనిచేస్తారో వాళ్ళకు గ్రేడ్ 5 అన్నమాట మరి ఇదే దాంట్లో డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళది గ్రేడ్ 6 అన్నమాట అంటే అంటే గ్రేడ్ 4 అనేది పెద్దది సో గ్రేడ్ 4 అనేది గ్రూప్ 3 ద్వారా భర్తీ చేస్తారు మరి గ్రూప్ 3 అనేది మనకి రాకపోవచ్చు సో మీకు గ్రూప్ 3 వస్తాను సో గ్రూప్ 3 నాకు తెలిసి ఇంకా రాదు ఎందుకంటే మనకు పంచాయతీ కార్యదర్శులని గ్రేడ్ 5గా ఉంది కాబట్టి ఇంకా ఇవి రావని మీరు భావించండి కాబట్టి గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 5కి వస్తుంది మరి గ్రేడ్ 5 వచ్చిన తర్వాత గ్రేడ్ 4కు ఇంకందరూ ఇప్పుడు పోటీ పడతారు ఇంకా సో ఇది మిత్రమా ఈ యొక్క అవకాశం అయితే చాలా చాలా మంచిదన్నమాట సో డిజిటల్ అసిస్టెంట్ గురించి ప్రిపేర్ కావాలనుకున్నారో మీరు మాత్రం బాగా ఫోకస్ చేయండి మీకు డబుల్ బెనిఫిట్ ఏమంటే మీరు డిజిటల్ అసిస్టెంట్గాను రాసుకోవచ్చు అదే మాదిరిగా మీరు పంచాయతీ కార్యదర్శిగాను కూడా మీరు రాసుకోవచ్చు సో మీరు కేటగిరీ 1లో మహిళా పోలీస్కి అప్లై చేసుకోవచ్చు పంచాయతీ కార్యదర్శి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి మరి వార్డుల్లో చేసుకోవచ్చు నాడు 3 అయిపోయా ఇది అయిపోయా మొత్తం 4 మీరు పోటీ పడవచ్చు సో ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని దర్పించుకోవచ్చు మిత్రమా సో దీనికి సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ కడప టర్నింగ్ పాయింట్లో స్టార్ట్ అయింది ఆన్లైన్ కోచింగ్ కూడా మన ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది సో ఫుల్ కోర్స్ 3 9 టెస్ట్ సిరీస్ అయితే 499 రూపీస్ అత్యద్భుతంగా స్టేట్ మోస్ట్ ఫెకల్టీలతో తయారు చేయడం టెస్ట్ సిరీస్ చాలా ప్రాముఖ్యంగా తయారు చేయడం జరిగింది అనమాట ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి ఈ యొక్క కోర్స్ అనేది నోటిఫికేషన్ వరకు మాత్రం ఉంటుంది తర్వాత ప్రైస్ హైక్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని మాత్రం మీరు గమనించి పర్చేజ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.